మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి మండల రజక సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆ రోజుల్లోనే దొరల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా నిలిచారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రజక సోదరులు కానీ వేరే ఇతర కులాలు రాజకీయ నాయకులు కూడా దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని అధికారికంగా ఖచ్చితంగా ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్న కేసీఆర్ గారు ప్రకటించకపోయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈరోజు హాలిడే ఇచ్చి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు పాసి ముందుకెళ్లిన సాకల ఐలమ్మను కనీసం గుర్తించి ఇప్పటి వరకు ట్యాంక్ బాండ్ మీద ఐలమ్మ విగ్రహం ఇళ్ళన్న పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ దనక తీసుకుపోయి తెలంగాణ సాకలి ఐలమ్మ ఆశయాలను అన్ని రాష్ట్రాలకు దేశాలకు సాధించేది చేయడం జరిగింది. అదే పరంగా ఈరోజు వరకు ప్రతి జిల్లాలో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా రజక కులాస్తులకు కావచ్చు అందరికీ దీని స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మన సాకలైలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా దండపల్లి మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆ రోజు విష్ణు దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాడి తన ఊరికి జనానికి భూమి పంచిపెట్టిన వీరమంతా ఎవరైనా ఉన్నదంటే ఒక ఐలమ్మగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రంలోనే ఒక ఉక్కు మహిళ ఎవరంటే తెలంగాణ తల్లిగా చెప్పుకునే పేరు ఏంటంటే చాకలైలమ్మ. మరి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాకలైలమ్మ పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జిల్లాకు చాకలైలమ్మ పేరు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మరి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ మరి రజక సంఘం మా యూత్ కానీ మా రజకులు కానీ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆమె చేసిన సేవలను మరొకసారి మన తరతరాలు స్మృతించుకునేలా వారిని గుర్తుపెట్టుకొని మరొక తెలంగాణ తల్లిగా ఆమెను ఎల్లకాలం మనం గుర్తించుకొని వారి సేవలను మరొకసారి మన స్థలానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ చాకలైలమ్మ.